అందరికీ హాయ్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మనమైతే ఈ వీడియోలో మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉన్న ఒక కాలువను అయితే చూడబోతున్నాము. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇలా వుడెన్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి, అలాగే ఆ కాలువ మీద వ్యూ అయితే బాగుంది. అది ఎగ్జాక్ట్గా మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చూపెట్టబోతున్నాను ఆ వ్యూ ఎలా ఉంది అన్నది. ఇదైతే చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు సమ్మర్ టైం కదా, ఇంకా ఏరియా అంతా బాగుంది. ఇప్పుడిప్పుడే సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది, వెదర్ అయితే చేంజ్ అవుతుంది. ఈ టైంలో ఏంటంటే ఈ వ్యూ అంతా అయితే చూడడానికి చాలా బాగుంది. అందుకే నేను సరదాగా అయితే వాక్ అయితే వచ్చాను. ఇదంతా మీతో షేర్ చేద్దామని వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను. మీరైతే చూడండి, చివరి వరకు మీకు అయితే నచ్చుతుంది. ఎవరైతే నేచర్ని లైక్ చేస్తారో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అనమాట ఈ వ్యూ అంతా. మీరైతే చివరి వరకు అయితే వీడియోని చూడండి. నేనైతే ఇలా బ్రిడ్జ్ మీద అయితే వాక్ చేస్తూ వెళ్తున్నాను. మీరు చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్ అంతా వాటర్ ఉంది. ఈ వుడెన్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాను నేను. ఇదంతా వాటర్, అలాగే మధ్యలో అయితే బ్రిడ్జ్ అయితే ఉంది. మనకి ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే దూరంగా ఇంకొక బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట, అది కూడా వుడెన్ బ్రిడ్జ్. మనం ఇలా వెళ్ళొచ్చు ఈ బ్రిడ్జ్ మీద నుంచి. ఇక్కడ చూస్తే మనకి మొక్కలు అయితే కనిపిస్తున్నాయి, చూసారు కదా. ఇవి మనకి క్రిస్మస్ ట్రీస్ లాంటి ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి కూడా చూడడానికి అయితే బాగున్నాయి. ఇప్పుడైతే ఈవినింగ్ టైం అయింది, కాకపోతే ఎండ అయితే ఎక్కువగానే ఉంది, అలాగే చలి కూడా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది. ఇక్కడ చెట్లు కూడా అయితే ఉన్నాయి, మంచి మంచి చెట్లు. ఇక్కడ నుంచి మనకు వాటర్ కూడా అయితే కనిపిస్తుంది అన్నమాట చుట్టూతా. నాకు ఈ వ్యూ అయితే నచ్చింది, సాయంత్రం వాకింగ్ చేయడానికి బాగుంటుందని బయటకు వచ్చాను. ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం బయట తిరగొచ్చు ఇలా జాకెట్స్ లేకుండా, అలాగే క్యాప్స్ లేకుండా. ఇంతకుముందు అంతే బాగా చలిగా ఉంటుంది, బయటికి రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడైతే బయట తిరగడానికి అయితే వీలుగా ఉంటుంది సమ్మర్ టైంలో. నేనైతే ఇంకా వాకింగ్కి వచ్చాను సాయంత్రం టైము. ఏరియా అయితే చాలా బాగుంది. ఇదైతే పెద్ద కాలువ అయితే ఇక్కడ ఉంది, మనకి ఇలాగా కనిపిస్తూ ఉంది. అలాగే వీటిలో అయితే కొన్నిసార్లు మనకి బాతులు కూడా అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఏమీ లేవు. ఇక్కడ నుంచి అయితే బాగుంటుంది వ్యూ కూడా, నాకైతే నచ్చింది. కొంతసేపు మనం ఇక్కడ కూర్చోవచ్చు కూడా. ముందుకెళ్తే కొన్ని చైర్స్ కూడా ఉన్నాయి, మనం అయితే ముందుకెళ్ళి చూద్దాము.